హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోకొటి క్రియేషన్స్. శ్రావణ మాసంలో ప్రతిరోజు హారతి ఇవ్వడానికి లేదా శుక్రవారం రోజు మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ ఒత్తులను వెలిగించుకోవచ్చు. ఈ ఒత్తులకు ముందుగా పోగును ఎక్కువ తయారు చేసుకుంటే ఒత్తులు చాలా తొందరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక కాడు తీసుకొని 11 పోగులు చుట్టుకోవాలి. పోగును సన్నగా తయారు చేసుకుంటే ఒత్తులు చాలా బాగా వస్తాయి. 11 పోగులు చుట్టుకున్న తర్వాత కాడు నుంచి తీసి మనము ఇంచ్ సైజు ఉండేటట్లు తుంచుకోవాలి లేదా కట్ చేసుకోవాలి. మనం ఇంచ్ సైజు కాకుండా కావాలంటే 2 ఇంచుల సైజు, కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో ఈ ఒత్తులను తయారు చేసుకోవచ్చు. నేనైతే చీర ఫాల్స్లో ఉండే కాడు తీసుకున్నాను. ఆ కాడు తీసుకుంటే ఒకసారి 11 పోగులు చుట్టుకొని ఇలా కట్ చేసుకుంటే ఒక ఒత్తి తయారవుతుంది. 1-2 ఎక్కువ కూడా ఉంటాయి. మనం మిగతా ఒత్తులను తయారు చేసుకున్నప్పుడు అందులో కలుపుకోవచ్చు. అటు చివర ఇటు చివర కలుపుకొని ఒత్తిని ఇలా తయారు చేసుకుని పక్కకు ఉంచుకోవాలి. ఒక రెక్కలాగా తయారు చేసుకుని ఒక దాని వెంబడి ఒకటి అన్ని చుట్టూ పెట్టుకొని పైన కొంచెం పత్తిని పెట్టి ఒత్తిని వెలిగించుకోవడానికి వీలుగా తయారు చేసుకోవాలి. ఇందులో మనం 10 కలుపుకుంటే 110 పోగులు అవుతుంది. ఇంచు సైజులో కట్ చేసినవి 10 రెక్కలాగా తయారు చేసుకొని కలుపుకోవాలి. పైన ఒత్తిని వెలిగించడానికి వీలుగా కొంచెం పత్తిని పెట్టుకొని మందంగా తయారు చేసుకోవాలి. ఇలా 10 ఒత్తులను తయారు చేసుకొని కలుపుకొని దారంతో ముడి వేసుకొని పైన ఒత్తిని వెలిగించడానికి వీలుగా కొంచెం పత్తిని పెట్టుకోవాలి. సాస్ కమలం ఒత్తులు అవుతాయి. చాలా ఈజీగా, చాలా తొందరగా, తక్కువ సమయంలోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంకో రకంగా సాస్ కమలం ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొంచెం పత్తిని తీసుకొని పువ్వు ఒత్తిని, బొడ్డు ఒత్తిని తయారు చేసుకోవాలి. ఈ ఒత్తిని కొంచెం పెద్ద సైజులో మందంగా తయారు చేసుకోవాలి. ఒక కాడు ముక్క లేదా పేపర్ అయినా మడత పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మధ్యలో దారం, పేపర్ ఏ సైజు తీసుకుంటామో ఆ సైజు దారం పెట్టుకొని మనకు కావలసినట్లు 108 పోగులు అయినా చుట్టుకోవచ్చు లేదా 365 పోగులతో అయినా ఈ ఒత్తిని తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు హారతి ఇచ్చుకోవడానికి 33 పోగులతో కూడా ఈ ఒత్తిని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 108 పోగులు చుట్టాను. పోగులన్నీ దారం పైకి, కొంచెం దారం బయటికి తీసి దారం పైకి పోగులన్నీ వచ్చేటట్లు జాగ్రత్తగా చూసుకొని పోగు మీదకి వచ్చేటట్లు అనుకుని ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని మధ్యలో పువ్వొత్తిని పెట్టి ముడి వేసుకోవాలి, లేదా ఈ విధంగా ముడి వేసుకొని కూడా పువ్వొత్తిని పెట్టుకోవచ్చు. ఈ ఒత్తులన్నీ చాలా ఈజీగా, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. పోగులన్నీ ఒకసారి సెట్ చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న పువ్వొత్తిని పెట్టి మళ్ళీ కొంచెం పత్తిని పెట్టి ఒత్తిని మందంగా తయారు చేసుకోవాలి. చూడడానికి ఈ ఒత్తులు చాలా బాగుంటాయి. ఇలా 10 ఒత్తులను తయారు చేసుకుంటే 1100 పోగులు అవుతాయి. మనకి ఇష్టం ఉంటే ఒక ఒత్తినైనా తయారు చేసుకోవచ్చు, లేదా 11 ఒత్తులను తయారు చేసుకొని అమ్మవారికి హారతి ఇచ్చుకోవచ్చు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.